దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ నవంబర్ 25న పార్లమెంట్ మార్చ్ ని జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరిచూరి రాజేంద్ర బాబు కోరారు. ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా ముఖ్య నాయకుల సమావేశం స్థానిక మలయాళింగం భవన్లో జిల్లా అధ్యక్షులు జంగల చైతన్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పరిచూరి రాజేంద్ర బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ను అమలు చేయాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని నిలుపుదల చేయాలని, దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నవంబర్ 25వ తేదీన చలో ఢిల్లీ పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ యువతని నమ్మించి మోసం చేస్తా ఉన్నాయి. ఎన్నికల సమయంలో కేంద్రంలో అధికారంలోకి రాగానే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువత ద్వారా ఓట్లేపించుకుని అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాలు గడిచినా నేటికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి దేశంలో ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 27 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయమని చెప్పేసి నిరుద్యోగులందరూ అడిగితే నిరుద్యోగ యువత పకోడి బళ్లు పెట్టుకుని బతకండి అని చెప్పేసి స్వయానా కేంద్ర మంత్రులే పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి పరిస్థితులు ఈ దేశంలో నెలకొన్నాయి. ఒక పక్కన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అంబానీ అదానీలకు తుత్తులుగా వ్యవహరిస్తూ అమ్మేస్తున్నటువంటి పరిస్థితి, మరో పక్కన నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా పకోడీలు పట్టుకుని పకోడీలు బళ్లు పెట్టుకుని బతకండి అనేటువంటి పరిస్థితి దేశంలో ఏర్పడింది. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ విధంగా చేస్తే నేనేం తగ్గానా అనేటువంటి పద్దతిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పందాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది.